తెలంగాణ బిడ్డల కష్టాలు తెలవవు, పాలమూరు బిడ్డల వలసలు వాళ్ళకి కనిపించవు. వీళ్ళ కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రం వస్తే సరిపోదు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చేస్తే 98 జీవోను అమలు చేస్తా అని ఆ సన్నాసి చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్నా ఇక్కడున్న మా రైతులను, మా కొల్లాపూర్ బిడ్డలను, 8 సంవత్సరాలైంది కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, కొల్లాపూర్ లో ఒకరిని వాళ్ళలోనే గెలిపించరు, మళ్ళసారి వాని మీద పోరాటం చేస్తే నమ్మి నల్లికుట్లోని మళ్ళ గెలిపించిండ్రు. నల్లికుట్లోడు పార్టీ ఫిరాయించినప్పుడు చెప్పిండు 98 జీవో బాధితులను ఆదుకుంటాం, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల, మిషన్ భగీరథలో ఎవరి భూములు అయితే పోయినాయో గుడికిళ్ళ కుడికిళ్ళ దళితుల కన్నీళ్లు తీరుస్తా, అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్నా ఇవాళ కొల్లాపూర్ సాక్షిగా మా బిడ్డల తరఫున ఓరి సన్నాసి, నువ్వైతే పార్టీ మారినావు, నువ్వైతే పార్టీ మారినావు, నీకు కాంట్రాక్టులు వచ్చినాయి, నీకు కమిషన్లు వచ్చినాయి, నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? మా కుడికిళ్ళ దళితుల భూములకు నష్టపరిహారం సరిగ్గా ఇచ్చిండ్రా? ఆయల్లో చెప్పినావు మల్లన్న సాగర్ లో మునిగిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చిండో, కుడికిళ్ళలో, కొల్లాపూర్లో కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మిషన్ భగీరథలో పోయిన భూములకు అంతే నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పినావు. నేను అడుగుతున్న ఇవాళ సన్నాసిని గడ్డ మీద నుంచి నిలబడి నిటారుగా నిలబడి గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా సన్నాసిని, ఓ సన్నాసి, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం కలిగిందా? నువ్వు కళ్ళు తెరిచినయా? ఇప్పటికి కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు, మరి నువ్వు పార్టీ ఫిరాయించి ఏమి సాధించినావు? ఏ ముఖం పెట్టుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నావని నేను అడుగుతున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, ఆ ఎల్ల ఆ సన్నాసికి టికెట్ కోసం, గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేసిన ఇవాళ నిజంగా చింతిస్తున్నా. మిమ్మల్ని మోసం చేసి మీ గుండెల మీద తన్ని పోయినోనికి నాకు మద్దతు ఇచ్చినందుకు నాకు నిజంగా బాధ కలుగుతుంది.